వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ క్లాస్లో భాగంగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇవి చూసే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఏమి డిస్కస్ చేసుకున్నాం అనేది కూడా ఒకసారి చూద్దాం. హెరిటేజ్ ఫెస్టివల్ 2023ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? వేరియస్ హెరిటేజ్ ఫెస్టివల్ 2023 బీయింగ్ హెల్డ్ కోయంబత్తూర్, చెన్నై, గోవా అండ్ మణిపూర్. గోవా, గోవా ఇస్ ద రైట్ ఆన్సర్. హెరిటేజ్ ఫెస్టివల్ 2023 గోవా. హెరిటేజ్ ఫెస్టివల్ 2023 ఇట్స్ బిలాంగ్స్ టు గోవా. తర్వాత అజేయ వారియర్ 2023, అజేయ వారియర్ 2023 భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది, ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? ఇంగ్లాండ్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఇంగ్లాండ్. అజేయ వారియర్ అని మనం పదం, ఆ పదం తగలగానే మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఇంగ్లాండ్. విత్ విచ్ కంట్రీ విల్ ఇండియా హోస్ట్ అజేయ వారియర్ 2023 అని ఇంగ్లాండ్. ప్రపంచ నృత్య దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? వరల్డ్ డ్యాన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? వరల్డ్ డ్యాన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఈ రోజు అంటే ఏప్రిల్ 29th వరల్డ్ డ్యాన్స్ డే. నెక్స్ట్, సౌరాష్ట్ర తమిళ సంఘం ప్రశస్తి పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఇటీవల కాలంలో ఇక్కడ మనకి సౌరాష్ట్ర అంటే గుజరాత్, నెక్స్ట్ అదేవిధంగా తమిళనాడు, రెండింటి యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క మిళితంతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఇటీవల కాలంలో ఎవరు రిలీజ్ చేశారు అంటే నరేంద్ర మోడీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మన ప్రధాని నరేంద్ర మోడీ రిలీజ్ చేశారు. తర్వాత ఎస్సీఓ సమిట్ భారత్లో ఏ నెలలో నిర్వహిస్తారు? యాక్చువల్గా ఎస్సీఓ సమిట్ మన భారతదేశంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. అది ఏ నెలలో నిర్వహిస్తారు? 2023 జూలై మంత్ ఆఫ్ జూలైలో నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అందరూ కూడా తెలుసు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దాంట్లో 8 దేశాలు ఉన్నాయి, కొత్త దేశాలు కూడా దాంట్లో జాయిన్ అవుతున్నాయి. సరే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి బ్రీఫ్గా మనం గతంలో తెలుసుకున్నాం, కాబట్టి లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నమో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్, నమో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఎక్కడ ప్రారంభించారు? వేర్ వాజ్ నమో మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్టెడ్? ఎక్కడ అని చెప్పేసారంటే సిల్వస్వా. ఇక్కడ మనకి ఇటువంటి యూనివర్సిటీ, అతిపెద్ద యూనివర్సిటీని స్థాపించడం అనేది జరుగుతుంది. రిఫ్లెక్షన్స్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? హూ రీసెంట్లీ లాంచ్డ్ ఏ బుక్ కాల్డ్ రిఫ్లెక్షన్స్? రిఫ్లెక్షన్స్ అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల కాలంలో ఎవరు ఇనాగ్రేట్ చేశారు, దాన్ని ఎవరు ప్రారంభోత్సవం చేశారు? హో రీసెంట్లీ లాంచ్డ్, ఇది ఇంపార్టెంట్, హో రీసెంట్లీ లాంచ్డ్ ఏ బుక్ కాల్డ్ రిఫ్లెక్షన్స్? రిఫ్లెక్షన్స్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? ఎవరు ఆవిష్కరించారు? నిర్మలా సీతారామన్. ఈ యొక్క పుస్తకంలో అనేకమైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక విషయాలు, లేట్ మన భారతదేశం ఏ విధంగా ఆర్థికంగా ఏ విధంగా పురోగతిని సాధించింది, ఎలా డెవలప్ అయింది అనే విషయాలన్నీ కూడా దీంట్లో మనకి చాలా క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ బిట్, ఇంకా మన డైలీ కరెంట్ అఫేర్స్లోకి వద్దామండి. ఇటుతో మనకి నిన్న మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి లాస్ట్ బిట్ ఇదే, ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నిన్న ఈరోజు అంటే ఈ ఒక వన్ ఆర్ టూ డేస్లో ఏం జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒక మ్యాటర్ ఆఫ్ 10 to 15 మినిట్స్ వాటి గురించి ఒకసారి చూద్దాం. వాటిలో మనకి ఈ కరెంట్ అఫేర్స్లో ఈరోజు మనం చాలా తక్కువ అంశాలండి, ఎక్కువ కాదు, చాలా లిమిటెడ్గా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వాటిలో సిద్ధార్థ మహంతి ఏ సంస్థకి కొత్త చైర్మన్గా ఎన్నిక కావడం అనేది జరిగింది. సిద్ధార్థ మహంతి ఆయన కొత్త చైర్మన్కి ఇటీవల కాలంలో ఎన్నిక, పేరు గుర్తుంచుకోండి, సిద్ధార్థ మహంతి అనే వ్యక్తి ఇటీవల కాలంలో ఏ సంస్థకి కొత్త చైర్మన్గా నియమించబడ్డారు? ఒక సర్టెన్ పీరియడ్కి అంటే ఎక్కువ కాలమే కాదని 2024 వరకే ఆయన ఎవరు ఏ సంస్థకి నియమించబడ్డాడు అనేది ఒకసారి చూద్దాం. తర్వాత మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి చిరుధాన్యాలు, మనకు బాగా తెలుసు. మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ యొక్క సెంటర్ని ఎక్కడ ప్రారంభిస్తున్నారు, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు ప్రారంభిస్తున్నారు ఏంటనేది అది కూడా మనం చూద్దాం ఒకసారి. మిల్లెట్స్ ఎందుకంటే 2023 అనేది ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023, ఆ డేటా కూడా ఒకసారి చూద్దాం. తర్వాత మిస్తి పథకం దేనికి సంబంధించింది? మిస్తి అనేటువంటి ఒక కొత్త పథకం యాక్చువల్గా మనకి బడ్జెట్లోనే ఈ యొక్క మిస్తి పథకానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిస్తి పథకానికి కొంత బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. మిస్తి పథకం ద్వారా కొన్ని ప్రాంతాలని, కొన్ని ఏరియాని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి అని అనుకున్నాం. ఆ మిస్తి పథకం అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎంఐఎస్టిహెచ్ఐ ఆ మిస్తి అంటే ఏంటో కూడా చూద్దాం ఒకసారి. అది మన బడ్జెట్లను కొంత కేటాయించారు, వాటి మీద ఇప్పుడు కొంత మన ఇండియన్ గవర్నమెంట్ కొంత ఎక్సర్సైజ్ చేస్తుంది. శాంటియాగో
పెనా ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు? శాంటియాగో పెనా కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఆయన ఏ దేశానికి కొత్త అధ్యక్షుడు? ఈరోజే మనకి ఆ డేటా రావడం అనేది జరిగింది. మనకి బాత్ విశేషాలు ఏంటి? సండే నిన్న మీరు చూసే ఉంటారు, కొంతమంది అని చూసి ఉంటారు, సుమారుగా 100 కోట్ల మందికి రీచ్ అయినటువంటి మనకి బాత్. యాక్చువల్గా మన యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో కూడా న్యూయార్క్లో కూడా ప్రదర్శింపబడినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్, రేడియో ప్రోగ్రామ్ మనకి బాత్ నిన్న 100వ ఎపిసోడ్ జరిగింది. అసలు మనకి బాత్ ఎప్పుడు ప్రారంభించబడింది, ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తప్పనిసరిగా మనకే బాత్ మీద బిట్టు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాని డేటా అంతా కూడా ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను చెప్పాను, మరలా ఒకసారి చూడండి. మనకి బిట్ అయితే రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం మనకి బాత్, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి రేడియో కార్యక్రమం, విడాకుల చట్టంపై చారిత్రాత్మక తీర్పు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఈరోజు వచ్చిందనేటువంటి తీర్పు అండి. ఇది ఇక్కడ మనకి ఈరోజు మనకి న్యూస్లో వచ్చినటువంటి అంశం, విడాకుల చట్టంపై చారిత్రాత్మకంగా ఇటీవల ఎవరు తీర్పిచ్చారు, ఏమని తీర్పిచ్చారు, దాని యొక్క పూర్వపరాలు ఏంటి, అంటే విడాకులు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తీసుకున్నట్లయితే ఎంతకాలం లోపల వాళ్ళకి మంజూరు చేయడం జరుగుతుంది, కొత్త రూల్స్ ఇచ్చారు, ఆ రూల్స్ ఏంటి, ఇవాళే మనకు పబ్లిష్ చేయడం, ఇవాళ ఇవ్వడం అనేది జరిగింది, అవి ఏంటో చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి రోబోటిక్ చెక్ఇన్ అండి, ఇది చెన్నైన్ కాదు. ఇక్కడ మనకి చెక్ఇన్, ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ కానీ చెక్ ఇన్ చేసేటప్పుడు, అంటే మనం ఎయిర్పోర్ట్లో ఏదైనా ఫ్లైట్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే లోనకు పంపించేటప్పుడు చెక్ ఇన్ అంటాం మనం. ఆ లోనకి ఏమైనా యొక్క పాస్పోర్ట్ కానీ వీసా కానీ, నెక్స్ట్ మన లగేజ్, నెక్స్ట్ మనకి ఆ పాస్పోర్ట్లో ఉన్న ఫోటో ప్లస్ మన ఆ ఫేస్ కరెక్ట్గా ఉందా లేదా మొత్తం అంతా కూడా చెక్ చేస్తారు. అవి మాన్యువల్గా జరుగుతూ ఉండేవి, కానీ దాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏది, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ డేటా అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా కూలంకషంగా బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. నేను చెప్పడమే కాదు, తప్పనిసరిగా మీరు కూడా కొంత నోట్స్ తయారు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పేపర్ చదవాలి, పేపర్లో ఉన్న విషయాలన్నీ కూడా నోట్స్ రూపంలో తప్పనిసరిగా రాయాలి, మర్చిపోవద్దు. సిద్ధార్థ మహంతి ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియమించబడ్డారు? సిద్ధార్థం పేరు గుర్తుంచుకోండి, సిద్ధార్థ మహంతి ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియమించబడ్డారు? ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి నబార్డ్, ఎల్ఐసి, ఎస్బీఐ, ఏడీబీ ఈ సంస్థల్లో ఏ సంస్థకి ఈయన సిద్ధార్థ మహంతి ఇటీవల కాలంలో చైర్మన్గా నియమించబడ్డారు, మీరు ఆశ చేయాలి. ఇక్కడ మనకి సిద్ధార్థ మహంతి హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ విచ్ కంపెనీ, ఏ కంపెనీకి, ఏ సంస్థకి, ఏ ఆర్గనైజేషన్కి ఈయన కొత్తగా చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. సిద్ధార్థ మహంతి ఈ బిలాంగ్స్ టు ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ఆయన కొత్త చైర్మన్గా ఇటీవల కాలంలో ఎన్నిక కావడం జరిగింది. అది మీరు మనకి న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. యాక్చువల్గా ఆయన ఎప్పటి వరకు పదవులు ఉంటారంటే జూన్ 29, 2024 వరకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయన ఎల్ఐసి చైర్మన్గా అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకా మనకు నెక్స్ట్ జూన్ 7, 2025 వరకు ఆయన ఎండి అండ్ సీఈఓగా వ్యవహరిస్తారు, ఎల్ఐసి యొక్క ఎండి అండ్ సీఈఓగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మహంతి ఆయన ఫస్ట్ అసలు ఒక ట్రైనింగ్ ఆఫీసర్గా, ఎల్ఐసిలో ఒక ట్రైనింగ్ ఆఫీసర్గా ఒక చిన్న పోస్ట్లో జాయిన్ అయ్యి అనేకమైనటువంటి స్టెప్ అలా ఎదుగుతూ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎల్ఐసి మీద పూర్తి స్థాయిలో కమాండ్ సంపాదించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహంతి. కాబట్టి ఆయన పేరు మనం గుర్తుంచుకోవాలి. ఎల్ఐసి మనందరికీ కూడా తెలుసు, భారతదేశంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాకుండా 44.35 కోట్ల ఆస్తులను ఎప్పుడు కూడా రొటేట్ చేస్తూ ఉంటుంది, 44.35 క్రోర్స్ అది ఎప్పుడు కూడా రొటేట్ చేస్తూ ఉంటుంది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956లో స్థాపించబడింది. సుమారుగా 3,000 శాఖలకు పైగా దాని యొక్క ఎల్ఐసి యొక్క శాఖలు, బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. 1956 ఎల్ఐసిని స్థాపించడం అనేది జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే దాని యొక్క ఆర్థిక నికర విలువ 31 లక్షల కోట్ల వరకు ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క డేటా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. సిద్ధార్థ మహంతి అనగానే ఎల్ఐసి గుర్తుకు రావాలి. సిద్ధార్థ మహంతి ఎల్ఐసి చైర్మన్ ఎన్నిక కావడం అనేది జరిగింది. ఈరోజు మనకి న్యూస్ పేపర్స్లన్నింటిలో కూడా ప్రశ్నించారు. సరే, ఇక్కడ మనకి ఏంటంటే దాంతోపాటు మనం ఏంటంటే ఇంకా ఎవరైనా మారారని మనంగా ఆలోచించుకోవాలి ఒకసారి. యాక్చువల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీఓగా దేవదత్తా చంద్ బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబి అంటాం, బీఓబి రీసెంట్గా వచ్చినటువంటి అంశాల్లో బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీగా దేవదత్తా చంద్ దేవ సారీ దేవదత్తా చంద్ దేవదత్తా
చంద్ దేవదత్త చంద్ కొత్తగా ఎన్నిక కావడం అనేది నియమించడం అనేది జరిగింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా బీఓఐ కూడా కొత్తగా వచ్చారండి. బీఓఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొత్త ఎండి రావడం అనేది జరిగింది. ఎండి అండ్ చైర్మన్గా రజనీష్ కర్ణాటక్ అనేటువంటి పేరు, కనీసం రజనీష్ గుర్తుంచుకోండి. రజనీష్ని కొత్త ఎండి అండ్ సీఈఓ చైర్మన్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళ ముగ్గురు పేర్లు మనకి ఇంపార్టెంటే. ఒకటి రజనీష్ కర్ణాటక్, దేవదత్త చంద్, మరియు సిద్ధార్థ మహంతి ఎల్ఐసికి, ఒకళ్ళేమో బ్యాంక్ ఆఫ్ బరోడాకి, ఇంకొకళ్ళేమో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇటీవల కాలంలో రావడం జరిగింది. కాబట్టి లేటెస్ట్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మనం చదవాలి, ఒక నోట్స్ రూపంలో రాయాలి. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇటీవల మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారో, వేర్ వాజ్ మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంచ్డ్ రీసెంట్లీ? బెంగళూరు న్యూఢిల్లీ కలకత్తా అండ్ హైదరాబాద్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. ద రైట్ ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి అంటే, మిల్లెట్స్ మీద ఒక అవగాహన కల్పించడానికి, అంతేకాకుండా మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయంగా గ్లోబల్ హబ్ మిల్లెట్స్, కనుక మిల్లెట్స్కి ఎక్కడ ప్రసిద్ధి అని చెప్పేసి అంటే మన భారతదేశమే ప్రసిద్ధి. అది ఒక హబ్, అది ఒక అడ్డ. మిల్లెట్స్ మనకి ఇక్కడ మనకి జొన్నలు, సజ్జలు, రాగులు, కొందరు చిన్న అంటే చిరుధాన్యాలకి హబ్గా ఏది ఉండాలంటే మన భారతదేశం ఉండాలనే ఉద్దేశంతో ఒక సెంటర్ని మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేటువంటి మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇటీవల కాలంలో న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరు ప్రారంభించారు? మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ దీన్ని రీసెంట్గా ప్రారంభించారు. కాబట్టి మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎంఈసీ ఎక్కడ ప్రారంభించబడింది? ఢిల్లీలో ప్రారంభించబడింది. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. నెక్స్ట్ ఇక్కడ మనకి 2023ని మనం ఏ విధంగా అంతర్జాతీయంగా మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా మనం అనుకుంటాం. చిరుధాన్యాల దినోత్సవం డిసెంబర్ సిక్స్త్ అనేది చిరుధాన్యాల డే. ఇక్కడ మనకి డిసెంబర్ 6th ఆ యొక్క డేట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పప్పుధాన్యాల సంవత్సరం, ఇక్కడ మనకి పప్పుధాన్యాల గురించి కూడా మేము గతంలో చెప్పాను నేను. 2016 మన అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం అని చెప్పేసి అంటాం. దాని యొక్క డే వచ్చే ఫిబ్రవరి 10th. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశం. నెక్స్ట్ మీరు చూద్దాం. మిస్తీ పథకం వేటి సంరక్షణకు సంబంధించింది, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసామండి. కాబట్టి ఇక్కడ మనకి మడ అడవులు, రహదారుల నిర్మాణం, బాల్య వివాహాల నిర్మూలన, అంతరిక్ష పరిశోధన, దేనికి సంబంధించిందంటే ఇట్స్ బిలాంగ్స్ టు మడ అడవులు, మ్యాంగ్రోవ్స్. ఇక్కడ మనకి మిస్తీ పథకం అంటే మన ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ మడ అడవులు అన్నింటినీ కూడా బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే మడ అడవుల వల్ల భూసారం పెరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా అనేకమైన జంతు జీవరాశులకి ఇది ఒక నిలయంగా ఉంటుంది, మడ అడవులు, మ్యాంగ్రోవ్స్. కాబట్టి మిస్తీ స్కీమ్ ఫర్ మ్యాంగ్రోవ్స్ ప్లాంటేషన్ దేనికి సంబంధించింది? నెక్స్ట్ వాట్ క్యారీస్ ద మిస్తీ స్కీమ్ కన్సర్న్ విత్, దేనికి సంబంధించిందంటే మడ అడవులకు సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి. అసలు మిస్తీ అంటే అర్థం ఏంటంటే మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాన్సిబుల్ ఇన్కమ్స్. ఇదంతా కూడా మనకి మిస్తీ అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఈ పథకాన్ని రీసెంట్గా 2023 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కొత్తగా దీన్ని ప్రవేశపెట్టడం అనేది, ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క పథకంలో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మడ అడవులు, మ్యాంగ్రోవ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా బాగా డెవలప్ చేయాలి వాటిని అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. దానికి డెవలప్ చేయడానికి మరి చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా 80% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 80% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 20% ఏమో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్, ఇదేమో స్టేట్ గవర్నమెంట్, దానికి స్పెండ్ చేయాలి. దేనికి స్పెండ్ చేయాలి? మిస్తీ పథకం అంటే ఏంటి? మడ అడవులను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పథకము. ఎవరు ప్రవేశపెట్టారు? సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ ఎవరు పబ్లిష్ చేశారు అంటే మన బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్రపంచంలో మ్యాంగ్రోవ్స్, ఇక్కడ మనకి మడ అడవులు ఎక్కువ ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్లో
ఇక్కడ మడ అడవులు ఎక్కువగా ఉంటాయి. మన భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఏదంటే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అటువంటి సుందర్బన్స్ ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంటాయి. యాక్చువల్గా పిచ్చవరం మ్యాంగ్రోవ్స్ అని చెప్పేసి అని అంటాం తమిళనాడు చిదంబరం దగ్గర ఉన్నటువంటి, దానికంటే కూడా విస్తీర్ణంలో మనకి ఏంటంటే సుందర్బన్స్ అనేది బాగా ఎక్కువగా విస్తీర్ణం కలిగినటువంటి మడ అడవులు ఉన్నటువంటిది. ప్రపంచంలో మడ అడవులు మ్యాంగ్రోవ్స్ ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదంటే బంగ్లాదేశ్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పథకానికి 80% సెంట్రల్ గవర్నమెంట్, 20% స్టేట్ గవర్నమెంట్ యొక్క అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిస్తీ పథకం అంటే మడ అడవులను డెవలప్ చేయటం. నెక్స్ట్ బట్ చూద్దాం, శాంటియాగో పెనా. శాంటియాగో పెనా ఏ దేశానికి ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? శాంటియాగో పెనా వాజ్ రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? శాంటియాగో పెనా ఏ దేశానికి ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? శాంటియాగో పెనా వాజ్ రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశానికి? బ్రెజిల్, మలేషియా, పెరాగ్వే, తువాలు. ద రైట్ ఆన్సర్ ఇస్ పెరాగ్వే. పెరాగ్వేకి మీరు కొన్ని కొంచెం టైం ఎందుకు ఇస్తున్నానంటే మీకు మీరు కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండే విధంగా కొంచెం టైం ఇస్తున్నాను మీకు. కాబట్టి పెరాగ్వేకి ఒక అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది జరిగింది. యాక్చువల్గా రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో రైట్ వింగ్ కొలరాడో అనేటువంటి ఒక పార్టీ ఉంది, రైట్ వింగ్ కొలరాడో అనేటువంటి పార్టీ తరఫున ఆయన నిలబడి విజయం సాధించడం అనేది జరిగింది. పెరాగ్వే అనేది ఎక్కడ ఉంటుంది? అంటే మీరు ఒకసారి కన్నా మ్యాప్ చూసినట్లయితే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి అక్కడ బ్రెజిల్, అర్జెంటీనా, బొలీవియా ఈ చిన్ని దేశాలతో చుట్టుపక్కల ఈ దేశాలతో ఫస్ట్ అర్జెంటీనా ఒక ఇటువైపున అర్జెంటీనా ఉంటుంది, కొంచెం పక్కన బ్రెజిల్ ఉంటుంది, ఒకవైపున బొలీవియా ఉంటుంది. ఈ దేశాలకు మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏదంటే పెరాగ్వే. కాబట్టి సౌత్ అమెరికా కాంటినెంట్ మీరు ఒకసారి మ్యాప్ చూడండి. సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక దేశం పెరాగ్వే. ఈ యొక్క పెరాగ్వేకి రీసెంట్గా జరిగిన ఎన్నికలలో కొత్త అధ్యక్షుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి శాంటియాగో పెనా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్, మన్ కీ బాత్ కార్యక్రమం మొట్టమొదట ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఎందుకు మనం మన్ కీ బాత్ గురించి చెప్పుకోవాలి? ఎప్పుడో ప్రారంభించబడింది కదా మనం అన్నప్పుడు దాని గురించి డిస్కస్ చేయాలా అని చెప్పేసారంటే తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్టు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక అంశం. ఎందుకంటే ప్రతీ నెల నరేంద్ర మోడీ గారు ప్రతీ నెల ప్రజలను ఉద్దేశించి కొన్ని ఎపిసోడ్స్ ప్రతి నెల కూడా ప్రజలు మాట్లాడడం అనేది జరుగుతుంది. దాంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం, ఈయన కూడా కొన్ని సలహాలు ఇవ్వడం, కొంత వాళ్ళతో మమేకం అవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మనకి నిన్న సండే, ఈ సండే రోజున ఏమైందంటే 100వ ఎపిసోడ్ ఇక్కడ మనకి 100వ ఎపిసోడ్ని సండే 20 ఇక్కడ మనకి 30th ఏప్రిల్ 2023 ఇక్కడ మనకి 2023 ఏప్రిల్ నెల 30వ తారీఖున, దట్ ఇస్ అన్ సండే, ఈ యొక్క సండే రోజున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రసారం చేయడం అనేది ఆయన డెలివరీ చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది, న్యూయార్క్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారండి. ఈయన యొక్క స్పీచ్ని, ఈయన మాట్లాడిన విధానాన్ని, ఆయన ఏం చెప్పారు ప్రజలకు అనే విషయాన్ని అది న్యూయార్క్లో కూడా డైరెక్ట్గా ప్రసారం చేయడం అనేది జరిగింది, బ్రాడ్కాస్ట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా అనేక దేశాలలో ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగాన్ని బ్రాడ్కాస్ట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగానే ఒక పోస్టల్ స్టాంప్, మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా 100 రూపీస్ కాయిన్ కూడా, అంటే 100వ ఎపిసోడ్ కాబట్టి 100 రూపాయల విలువ ముఖ విలువ కలిగినటువంటి ఒక కాయిన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి భిన్న అసలు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మన్ కీ బాత్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2014లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక రేడియో కార్యక్రమం ప్రతీ నెల జరిగేటువంటి ఒక రేడియో కార్యక్రమంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం, ప్రపంచంలో మొట్టమొదటి రోబోటిక్ చికెన్ను ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది? రీసెంట్గా ఏమైందంటే నా యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఫ్లైట్లో ఇతర దేశాలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే చెక్ఇన్ అనేది జనరల్గా మాన్యువల్గా జరుగుతూ ఉంటుంది. చెక్ఇన్ అనేది ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే మాన్యువల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ప్రపంచంలో మొట్టమొదటి రోబోటిక్ చెక్ఇన్ను ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది? అమెరికా, రష్యా, బ్రెజిల్ అండ్ దుబాయ్. ఇక్కడ మనకి 4 దేశాలు ఇవ్వడం జరిగింది. విచ్ కంట్రీ ఇంట్రడ్యూస్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ రోబోటిక్ చెక్ఇన్?
ఇక్కడ మనకి అమెరికా రష్యా బ్రెజిల్ అండ్ దుబాయ్ ద రైట్ ఆన్సర్ ఇస్ దుబాయ్. ఈ దుబాయ్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోట్ ద్వారా చెక్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ యొక్క పేరేం పేరంటే సారా అనేటువంటి ఒక రోబో ద్వారా ఈ యొక్క చెక్ని ప్రవేశపెట్టడం జరిగింది. యాక్చువల్గా పాస్పోర్ట్ చూడడం కానీ అంటే పాస్పోర్ట్ స్కాన్ చేయడం కానీ ఫేస్ రికగ్నిషన్ చేయడం కానీ నెక్స్ట్ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేయడం కానీ చెక్ ఇన్ లోన మనకు పంపించి డేటా అంతా కూడా మాన్యువల్గా జరుగుతూ ఉంటుంది. ఈ మాన్యువల్ విధానాన్ని కొంతవరకు ఉంచి కొంత పార్టీ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రోబోటిక్ విధానం ద్వారా చేస్తున్నారు. ఇటువంటి ఒక న్యూ ట్రెండ్ ఎయిర్పోర్ట్స్లో ఇటువంటి ఒక న్యూ ట్రెండ్ని ఏ దేశం తీసుకొచ్చిందంటే దుబాయ్ దేశం తీసుకురావడం అనేది జరిగింది. యాక్చువల్గా దుబాయ్ ఎయిర్లైన్స్ మనం ఏమంటాం అంటే ఎమిరేట్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనకి యునైటెడ్ ఎయిర్లైన్స్ అని యూఎస్ఏ అని చెప్పేసి అని సింగపూర్ ఎయిర్లైన్స్ అని క్వాంటాస్ ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ మనకి ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్ అండ్ క్వాంటాస్ అని కూడా అది ఒక అని చెప్పడం అనేది జరుగుతుంది. సరే ఏది అయినప్పటికీ కూడా ఆ ఎయిర్లైన్స్ పేర్లు ఆ దేశాలు సపరేట్గా ఉంటాయి. ఒకసారి లుఫ్తాన్సా గురించి అడిగాడు పెట్టేమనికంటే లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఏ దేశానికి చెందిందని చెప్పేసి అని గ్రూప్ టూలో ఒకసారి అడిగాడు. ఇట్స్ బిలాంగ్స్ టు జర్మనీ. ఇక్కడ మనకి ఏ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఏ దేశానికి చెందినటువంటి అంశం అని అడగడం జరిగింది. కాబట్టి ఎయిర్లైన్స్ నేమ్స్ దేశాలు వాటి పేర్లు కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్ ఇన్ అంటే మన ఎయిర్పోర్ట్ లోనికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కితే వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఏమైతే స్కాన్ చేస్తారు పాస్పోర్ట్ స్కాన్ చేయడం కానీ ఫేస్ రికగ్నిషన్ కానీ లేదంటే చెక్ ఇన్ కానీ బోర్డింగ్ కానీ లేకపోతే లగేజ్ చెక్కింగ్ కానీ ఇదంతా కూడా కొంత పార్ట్ సారా అనేటువంటి రోబోటిక్ ద్వారా చేస్తున్నారు. ఇది ఎక్కడ మొత్తం ప్రవేశపెట్టారంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో దాన్ని ఎమిరేట్స్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎమిరేట్స్ వాళ్ళు ఇది ఒక విధానాన్ని ప్రవేశపెట్టమని జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే స్లోగా ఈ యొక్క మాన్యువల్ కాకుండా మెల్లిగా ఆ యొక్క రోబోటిక్సే ఆ యొక్క పనులు చేయడం అనేది జరుగుతుంది. సరే అది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది, తప్పనిసరిగా అది కూడా చూడండి. నెక్స్ట్ బిట్ అండ్ లాస్ట్ బిట్, విడాకుల చట్టంపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఏది? ఈరోజు కనుక ఈరోజు ఇచ్చినటువంటి తీర్పేనండి, మీకు లేటెస్ట్గా హాట్ న్యూస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. విడాకుల చట్టంపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన కోర్టు, ఉచ్ కోర్ట్ గేవ్ ద హిస్టారిక్ జడ్జిమెంట్ ఆన్ డైవర్స్ యాక్ట్. ఈ యొక్క డైవర్స్ యాక్ట్ మీద ఏ కోర్టు ఇటీవల కాలంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది? అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు, నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు, కేరళ హైకోర్టు. ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఒకటే డిఫరెంట్గా ఉంటుంది, మిగిలినటువంటి అలహాబాద్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, కేరళ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు. వీటిల్లో మనకి ఈ తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఏదంటే సుప్రీంకోర్టు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈరోజు వచ్చిన న్యూస్ ఇది. ఏమంటుంది అంటే యాక్చువల్గా ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు అనేవి వెంటనే మంజూరు చేయవచ్చు. విడాకుల విషయం ఒక కొత్త తీర్పు ఇచ్చింది. ఎంతకాలం ఉన్నటువంటి తీర్పుని కూడా పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే గతంలో ఇతను భార్యాభర్త ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కనీసం 6 నెలల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న తర్వాత ఈరోజు వాళ్ళిద్దరూ కూడా కోర్టుకు వెళ్ళి మాకు విడాకులు కావాలంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక 6 మంత్స్ కలిసి ఉన్న తర్వాత అప్పుడు విడాకులు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి కలిసి ఉండే పరిస్థితి లేనప్పుడు 6 నెలలు ఆగడం ఎందుకు? వాళ్ళకి వెంటనే విడాకులు ఇవ్వండి అని చెప్పేసి అని ఈ చిన్న చిన్న కోర్టులు ఇవ్వడం కాదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఈ రోజున తీర్పు ఇవ్వడం జరిగింది. వాటిలో మనకి సంజయ్ కిషన్ సావులు, సంజయ్ ఖన్నా, ఏఎస్ ఓక్రా, విక్రమ్నాథ్, నెక్స్ట్ జస్టిస్ వీళ్ళందరూ కూడా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కేకే మహేశ్వరి వీళ్ళందరూ కూడా ఈ రోజున దానికి సపోర్ట్ చేయడం అనేది, ఆ విషయానికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ విడాకుల డైవర్స్ సెక్షన్ చట్టంలో సెక్షన్ 13B బాగా గుర్తుంచుకోండి. సెక్షన్ 13B ఏమని చెప్తుందంటే భార్యాభర్తలు ఎవరైనా సరే విడాకులు కనుక కోరుకున్నట్లయితే సెక్షన్ 13B ప్రకారం 6 నెలల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లయితే, కలిసి ఉండి తర్వాత కూడా వాళ్ళు విడాకులు కావాలనుకున్నట్లయితే అప్పుడు మాత్రమే విడాకులు ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. కానీ ఈరోజు ఇచ్చిన తీర్పు ఏంటంటే అటువంటిది ఏమీ అవసరం లేదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉండం మొర్రో అన్నప్పుడు వెంటనే విడాకులు ఇవ్వండి అని చెప్పేసి అని ఈరోజు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అది ఈరోజు ఫ్లాష్ న్యూస్గా మనం చూసుకోవచ్చు. సరే ఈరోజు మనకి ఏమైతే డిస్కస్ చేసామో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒకటేమో ఏ కోర్టు ఇచ్చిన తీర్పు అనేది సుప్రీంకోర్టు గుర్తుంచుకోవాలి. వాడి సెక్షన్ అడుగుతాడండి, సెక్షన్ అంటే 13B సెక్షన్ అడుగుతాడు. 13B సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ విషయాలను కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మ్యాటర్ ఆఫ్ 15 to 20 మినిట్స్లో ఇంపార్టెంట్ విషయాలు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వీటిని నోట్స్ రూపంలో రాయండి. మరలా రేపటి నెక్స్ట్ క్లాస్లో వీటన్నిటిని కూడా బ్రీఫ్గా మేమంతా కూడా రివైజ్ చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా తప్పనిసరిగా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మన యొక్క వీడియోస్ని వీటన్నిటిని కూడా తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం
తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అదే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మర్చిపోవద్దు. మన యొక్క యాప్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయండి. మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫేర్స్, ఏ సబ్జెక్ట్ విషయంలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. వీలైతే కనుక విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.